హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు తిరుపతి బ్లాగ్ చూపించబోతున్నానండి. అంటే నేను తిరుపతి వెళ్ళాను, ఆ బ్లాగ్ చేస్తా అని చెప్పాను కదా, ఆ బ్లాగ్ అండి. మేము తిరుపతి వెళ్ళేసరికి మార్నింగ్ 10:00 అయిపోయిందండి. మేము రూమ్ కోసం పైన మాకు ఎక్కడ లేవు అంటే రూమ్ కోసం కింద అంతా ఎంక్వైరీ చేస్తున్నామండి. అక్కడే ఎంక్వైరీ చేసేసరికి అక్కడే 12 అయిపోయిందండి మాకు. ఇంకా చివరికి ఫైనల్గా పైనే రూమ్ తీసుకుందామని డిసైడే వెళ్ళాము. పైనకి కిందకి తిరగాలంటే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి పైనే దొరికితే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామండి. ఇక్కడైతే అంతా కొండపైకి వెళ్ళటానికి చెకింగ్ అవుతుందండి. ఇంకా మేము టోకెన్స్ కూడా ఏం తీసుకోలేదు, 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలంటండి. మేము సడన్గా అనుకోకుండా బయలుదేరాం కాబట్టి మేము ఇవన్నీ బుక్ చేసుకోలేదన్నమాట. కొండపైకి అయితే వచ్చేసామండి. ఇంకా కొండపైకి వచ్చినాక అక్కడ కొంచెం మళ్ళీ ఎంక్వైరీ చేసాము. ఇక్కడ రూమ్స్ ఏమైనా దొరుకుతాయని ఎంక్వైరీ చేసామన్నమాట. అయితే ఇంకా తెలిసిన వాళ్ళది ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగారండి. ఇప్పుడు సడన్గా అంటే రూమ్స్ దొరకటం కష్టం అన్నారు. వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ దొరకలేదన్నమాట. ఇంకైతే ఇక్కడ కొంచెం టెంపుల్కి దూరంగా ఇక్కడ దొరుకుతాయని చెప్పారండి. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మాకు రూమ్ దొరికింది. కాకపోతే టెంపుల్కి కొంచెం దూరం ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కారు ఉంది కాబట్టి మేము బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా మేము అప్పటికే చాలా అలసిపోయామండి. ఇక వచ్చి రూమ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ బయటే కదా, బయటే పోవాలి.
ఇంకా ఈవినింగ్ ఇంకా రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ బయలుదేరామండి బయటికి. ఇంకా అప్పటి వరకు మేము ఏం తినలేదన్నమాట, అందుకని టిఫిన్ చేసుకొని అంటే దిగువ తిరుపతిలో కొంచెం టిఫిన్ చేసుకున్నామండి మార్నింగ్. తర్వాత ఇంకా మేము వచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాం, నిద్రపోయామన్నమాట. జర్నీ చేసాం కదా బాగా అలసిపోయినట్టు అయిపోయింది. అలానే కొంచెంసేపు పండుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామండి. ఇంకా కొంచెం లైట్గా టిఫిన్ చేసుకొని తర్వాత ఇంకా తలనీళ్ళు అలిద్దామని చెప్పి ఇంట్లో వచ్చామన్నమాట. అయితే ఇంకా మాకు టోకెన్స్ కూడా ఏం దొరకలేదండి, అందుకని సర్వదర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది. టోకెన్ ఉంటే కనుక ఎర్లీ మార్నింగే మనకి దర్శనం అయిపోద్దండి, తొందరగా 4 అవర్స్లో అయిపోద్ది అంట టోకెన్ ఉంటే కనుక. ఇంకా మాకైతే దొరకలేదండి, ముందే బుక్ చేసుకోవాలంట. ఆన్లైన్లో చూస్తే 3 మంత్స్ వరకు ఖాళీ లేవండి. ఇంకా అట్లా అని మేము సడన్గా బయలుదేరాం కాబట్టి ఇంక ఇవన్నీ మేము ఆలోచించుకోకుండా వచ్చేసామన్నమాట. అయినా కానీ దర్శనం మాకు అంతా బాగానే అయింది, కాకపోతే కొంచెం లేట్ అయిందండి అంతే. ఒక 1 డే 1 4 అవర్స్లో అయిపోయేది టోకెన్ ఉంటే, కాకపోతే 1 డే 2 డేస్ పట్టింది దర్శనానికి. కాకపోతే దర్శనం అయితే బాగా మంచిగా అయిందండి. ఇంకెక్కడికి వచ్చి ఇంకా మేము టిఫిన్ ఎత్తి చేసుకున్నామండి. అయితే ఇంకా మేము ఇంకా కనుక టైం ఉంటే కనుక ఇంకా కాళహస్తి అటు కూడా వెళ్ళాలనుకున్నాం అనమాట, కాకపోతే మాకు టైం అంతా ఇక్కడ తిరుపతిలోనే స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇంకా అదొక్కటే అండి, లేకపోతే ఇంకా అంతా మిగిలినంతా బాగానే ఉందన్నమాట. కాకపోతే క్యూలో మాత్రం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. సర్వదర్శనానికి అయితే ఇంకా చాలా టైం పడుతుందండి, 2 డేస్ పట్టింది మాకైతే. ఇంకా నైట్ వెళ్ళాం కదా లోపలికి, నైట్ వెళ్తే తెల్లారు మార్నింగ్ వరకు అక్కడే ఉన్నామండి. ఇంకా క్యూలో లేము, ఇంకా రూమ్స్లోకి పంపించారన్నమాట, క్యూలో ఉండాల్సి వచ్చింది. రికార్డ్ అవుతుంది గుండు చేసేటప్పుడు. డాడీ వాళ్ళే డాడీ అదే తర్వాత కూడిక తల్లి పాపకు ఇక్కడైతే ఇంకా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కారులో కెమెరాస్ అవన్నీ ఫోన్స్ అవన్నీ కారులో పెట్టేసేసి దర్శనానికి వెళ్ళామన్నమాట. అందుకని ఇంకా మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చినాక ఇక్కడికి వచ్చేసేసి ఫోన్స్ అవన్నీ తీసుకొని వస్తున్నారన్నమాట పిల్లలు మా వారందరూ వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోన్స్ కెమెరాస్ అవన్నీ తీసుకొని వస్తున్నారు. అయితే ఇంకా దర్శనానికి అయితే మేము నైట్ అంతా ఉన్నామండి రూమ్లో ఉన్నాము. ఇంకా మార్నింగ్ మా వారి వాళ్ళు ఇంకా మార్నింగ్ అంటే దర్శనం చేసుకోవాలంటే మనం స్నానాలు కానీ ఏమీ లేవు కదండి, ఇంకా అట్లనే వెళ్ళిపోవాలి. పైగా అక్కడ ఏమొస్తుందంటే ఈరోజు కాదు రేపు దర్శనం అవుతుంది అన్నట్టు మళ్ళీ ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది అన్నమాట. ఇంకా చాలా టైం పడుతుందంటే ఇంకా మా వారి వాళ్ళు మా పిల్లలందరూ వెళ్ళి అడిగారండి, ఇట్లా కాదు ఇట్లా అయితే ఎట్లా ఉంటాం రేపు మార్నింగ్ వరకు అంటే కాదు అని చెప్పి అని అడిగితే, లేదు మేము మీరు అవి తీసుకొని వచ్చారు కదా టికెట్స్, ఆ టికెట్స్ చూపిస్తే బయటికి పంపిస్తాము, తర్వాత మీరు టైమింగ్స్ చెప్తాము ఫలానా టైమింగ్స్లో దర్శనం ఉంటుందని అప్పుడు రావచ్చు అని చెప్పారనమాట. అంటే గేట్ నెంబర్ 22 నుంచో ఏమో బయటికి పంపిస్తున్నారండి. ఇంకా అక్కడ ఇంకా అవి స్లిప్స్ తీసుకొని వాళ్ళకి చూపించి బయటకు వచ్చేసామన్నమాట. మళ్ళీ ఆ స్లిప్స్ చూపించి ఈ గేట్లో వస్తే లోపలికి పంపిస్తారంట. ఇంకా సరే వెళ్ళి ఇంకా మార్నింగ్ ఇంకా బయటకు వచ్చామండి. మార్నింగ్ బయటకు వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ మేము స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి కాస్త అంటే దర్శనం చేసుకోవాలి కదండి, అందుకని మేము ఏం తినవద్దు అని చెప్పేసి వచ్చామన్నమాట. మళ్ళీ లోపలికి వచ్చామండి. లోపలికి వచ్చినాక ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా అక్కడే ఉన్నామండి.
ఆఫ్టర్నూన్ పడితే అక్కడే ఉన్నాం అనమాట. తర్వాత అక్కడ సాంబార్ రైస్ ఇచ్చారనమాట. ఇంకా అదైతే ఇంకా అందరం అయితే తీసుకున్నాము, దేవుడు ప్రసాదమే కదా ఏం కాదని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక 2 అవర్స్ తర్వాత మళ్ళీ మాకు లోపలికి పంపించారండి. మేము బయలుదేరినాక మళ్ళీ లోపలికంతా వెళ్ళేతలకి మళ్ళీ 4 అవర్స్ టైం పట్టింది మాకు దర్శనం అయ్యేతలకి. మొత్తానికి దగ్గర దగ్గర ఈవినింగ్ అయిందండి మేము దర్శనం అయ్యి బయటకు వచ్చేతలకి. కానీ దర్శనం అయితే బాగా మంచిగా అయింది. ఇటు ఈ పక్క నుంచేనండి, ఈ పక్క నుంచి బయటకు వచ్చి తర్వాత మళ్ళీ ఇటు నుంచి లోపలికి వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత దర్శనం చేసుకున్నాక ఇంకా నేను అక్కడ కూర్చున్నాను. ఇంకా పిల్లలు వీళ్ళందరూ వచ్చి ఇంకా కెమెరాలు అవి తీసుకొని వస్తున్నారనమాట. అయితే ఇంకా మొత్తం వీడియో తీసుకుందాం, మనకి ఎప్పటికీ చూసుకోవడానికి ఉంటుంది తిరుపతి అని చెప్పి. ఇంతకుముందు మనకి కెమెరాలు ఇవన్నీ అంటే ఫొటోస్ అవి ఉన్నాయి కానీ ఇంత లేదండి. ఇప్పుడైతే ఇంకా మన చేతిలో కెమెరాస్ అవి ఉన్నాయి కదా, ఇంకా వీడియో తీసుకుందామని చెప్పి. ఫోన్స్ అవి ఉన్నాయి కదండి, ఇప్పుడు ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీడియో తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నారనమాట. ఇటు మొత్తం చుట్టూ ఇంకా చాలా లాంగ్ అవుతుంది దర్శనం నుంచి ఇవతలకు వచ్చి ఇటు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. అయితే నేను అక్కడ ఎందుకు వచ్చినానంటే ముందు వైపుకి వెళ్ళి మనం దేవుణ్ణి అదంతా చూసి ముందు వైపు కాసేపు టైం స్పెండ్ చేద్దాము, దేవాలయం ముందు వైపు కాసేపు కూర్చొని వద్దామని చెప్పి నేను అక్కడ ఉన్నాను అనమాట. వీళ్ళు కెమెరాస్ అవి తెచ్చుకుంటామని వెళ్ళారనమాట. అయితే ఇంకా అక్కడ నుంచి టెంపుల్ ముందు వైపు వెళ్ళామండి. ముందు వైపు వెళ్ళి కాసేపు కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చొని అంతా దేవుణ్ణి అదంతా చూసుకొని ఇదంతా చూసి ఇంకా మళ్ళీ ప్రసాదం కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా తీసుకోలేదు, లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నామండి. తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్ ముందు వైపుకి వెళ్ళామన్నమాట. ముందు వైపుకి వెళ్ళి ఇంకా అక్కడ కాసేపు అందరం టైం స్పెండ్ చేసి కాసేపు దేవుణ్ణి స్మరించుకొని వచ్చామండి. అయితే ఇంకా నైటే మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరామన్నమాట. కాకపోతే మాకు దర్శనానికే 2 డేస్ పట్టిందండి. ముందు రోజు వెళ్తే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయిందనమాట. ఇంకా నైట్కి మళ్ళీ బయలుదేరి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మేము నేను కూర్చో సాయి కూడా వెళ్ళాడండి. నేను కొంతసేపు కూర్చున్నాం కానీ ఇంకా రావట్లేదని చెప్పి మళ్ళీ వెళ్ళాడు సాయి కూడా. ఇంక ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి ఇంకా టెంపుల్ ముందు వైపుకి వెళ్ళామన్నమాట. అయితే ఇంక ఇవన్నీ వీడియో తీసుకున్నారండి, మనం ఎప్పుడైనా మనం చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నారనమాట. పైకి ఇంకా మా వారు కూడా ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నామని చెప్పి వీడియో అంతా తీసుకున్నామండి. అయితే రిటర్న్లో కాణిపాక కాళహస్య వెళ్ళాలనుకున్నాము కానీ టైం అయితే సరిపోలేదండి. ఎందుకంటే మళ్ళీ వచ్చినాక మేము గృహప్రవేశం పెట్టుకున్నాము, 29th గృహప్రవేశం అనుకున్నాం అనమాట. అందుకని మళ్ళీ ఇంకా టైం సరిపోదని చెప్పి మేము రిటర్న్ బయలుదేరాల్సి వచ్చిందనమాట. నేనైతే స్వామికి తలనీలాలు ఇస్తానని మొక్కున్నానండి, నాకు మొక్కుంది. అందుకని కంపల్సరీ మనం మొక్కుంటే కనుక తలనీలాలు సమర్పించాలి, అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదండి. మనం మొక్కుకుంటే మాత్రం కంపల్సరీ తలనీలాలు సమర్పించాలి. నాకు నేను మొక్కుంటే నాకు ఆ పని అయింది కాబట్టి నేను స్వామికి తలనీలాలు సమర్పించుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇచ్చానండి 2-3 సార్లు, అలానే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా నాకు అనుకున్న పని అయింది కాబట్టి నేను స్వామికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నానండి. అందుకనే నేను స్వామివారి మొక్కు తీర్చుకున్నానండి.
ఇక్కడైతే లడ్డు ప్రసాదం తీసుకొని ఇక మేము టెంపుల్ ముందు వైపుకి వెళ్తున్నామండి. అయితే ఇంక మనం స్వామివారు ఎక్కువ మన భారతదేశం మొత్తంలో ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్ తిరుమల అండి. అయితే తిరుమలకి ఇంకా కుబేరునికి వెంకటేశ్వర స్వామి అప్పు ఉన్నాడు. ఆయన అప్పు తీర్చడం కోసం ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇది మనం ఇచ్చే డబ్బులతోనే ఆయన కుబేరుని తీసుకుంటారు అని అంటారు. కాకపోతే అది ఏంటంటే చిన్న కథ అనమాట అండి. నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు పెద్దగా ఏం తెలియదండి. నాకు తెలిసింది, నేను అక్కడక్కడ విన్నది మీకు చెప్తున్నాను. అంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది మనం తెలుస్తుంది కదా, అలానే నేను తెలుసుకున్నది నేను కొంచెం చెప్తున్నానండి. అయితే ఇన్ని సంవత్సరాలు కలియుగం మొత్తం కుబేరునికి అప్పు తీరుస్తాడా వెంకటేశ్వర స్వామి అని అనుకోవచ్చు. కాకపోతే ఆయనకంటండి మనం హుండీలో డబ్బులు వేస్తాం కదా, అయితే ఆ హుండీలో డబ్బుల్ని మూడు భాగాలకు విభజిస్తారంటండి. అయితే మొదటగా ఒక వేసే భక్తులు ఏంటంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా స్వామివారి కోసమే అది ఎంతన్నా కానివ్వండి, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 కావచ్చు, 100,000 కావచ్చు, ఏ ఫలితాన్ని ఆశించకుండా వేసే డబ్బు మాత్రమే డబ్బు వేసి దండం పెట్టుకుంటారు కదా భక్తులు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఆయనకి వేసిన డబ్బే కుబేరునికి చేరుతుందంటండి. ఒకటైతే ఇలాగ ఇది కుబేరునికి చేరుతుందంటండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మన మనసులో అనుకొని స్వామి నాకు ఈ కోరిక తీరితే కనుక నేను ఇంత డబ్బులు మీకు వేస్తాను హుండీలో అని చెప్పి మొక్కుకుంటారంటండి అంటే భక్తులు. అయితే వాళ్ళకి ఆ కోరిక తీరిన ఆ పని అయినా కానీ అప్పుడు స్వామివారికి ఇస్తా అన్న డబ్బు తీసుకొచ్చి వేస్తారంటండి. అది ఆ డబ్బు మాత్రం కుబేరునికి వెళ్ళదంట. ఫస్ట్దే కుబేరుకి వెళ్తుంటండి. రెండోది వాళ్ళు అనుకున్న పని అయింది కాబట్టి వాళ్ళు తెచ్చిచ్చారు కాబట్టి ఆ డబ్బు ఆయనకు చెందదంటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఏదైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా అంటే అన్ని రకాల భక్తులు ఉంటారు కదండి, ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని నేను స్వామి ఎలా తొలగించుకోవాలి అని చెప్పి వాళ్ళు దండం పెట్టుకొని స్వామివారికి వచ్చి ఇంకా నా పాపాన్ని క్షమించి స్వామి అని చెప్పి ఆ హుండీలో ఆ పాపపు సొమ్ములో ఆ ధనాన్ని ఆ హుండీలో వేస్తారంటండి. అలా కూడా వాళ్ళకి ఆ పాపం పోతుందని చెప్పి అంటారు. అలా ఇట్లా మూడు రకాలుగా ఆ స్వామికి హుండీలో డబ్బులు వేస్తారంటండి. అయితే మొదటిది మాత్రమే కుబేరునికి చెందుద్దంట. అలా ఏ ఫలితాన్ని ఆశించకుండా వేసే వాళ్ళ డబ్బులే కుబేరుడికి అప్పు తీరవడానికి వెళ్తాయండి. మిగిలిన రెండు అంటే ఇద్దరు భక్తులు ఏంటంటే ఫలితాన్ని కోరి వచ్చే భక్తులకి అది ఆయనే ఆ రూపంలో ధనాన్ని పంచి వాళ్ళకి మంచి జరిగేటట్టు చూస్తాడంటండి అని ఇంకా మనం పెద్దల దగ్గర విన్నదే ఇంకా నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నానండి అంతే. అలా ఆ డబ్బుని సేవకు ఉపయోగించటం వల్ల అన్నదానానికి కానీ సేవకి అన్ని సేవలకు ఉపయోగించటం వల్ల వాళ్ళ పాపం పోతుంది అని అంటారు. అలా అని అందరూ తప్పులు చేసి డబ్బులు వేయాలని కాదండి, తన తప్పు తెలుసుకొని క్షమించమని స్వామివారిని అడిగి
అడుగుతున్నాడు కాబట్టి అలా పాపం పోతుందంటారు. అలా అని ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఇంకోసారి తప్పు చేయకుండా వాళ్ళకి అవకాశం ఉంటుందండి. స్వామివారు అవకాశం ఇస్తారు, భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడండి. అది తెలుసుకొని చేసుకోవాలన్నమాట. అందరం తప్పులు చేస్తుంటాము, కానీ అది తెలుసుకొని పశ్చాత్తాపడి ఇక ముందు చేయని వాళ్ళే నిజమైన భక్తులు అంటారండి. అలా అని మన పెద్దల దగ్గర మనం నేర్చుకున్నాము, అదే మనం తెలుసుకున్నాం కాబట్టి మన ముందుతనాన్ని కూడా మనం ఇలానే చెప్తామండి. అంత మంచి జరగాలి, మంచి మనం తప్పు చేసామని భగవంతుడి దగ్గరికి వెళ్ళామండి, మనం మంచి మార్గంలో నడవాలి అని భగవంతుని దండం పెట్టుకోవాలి. అంతే అండి, నాకు తెలిసినంతవరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. కానీ వెంకటేశ్వరం దగ్గరికి వెళితే ఎవరు ఏ కోరికతో వెళ్ళినా కానీ ఆయన నెరవేరుస్తాడండి, అది మాత్రం నిజం. నేనైతే అనుభవంతో చెప్తాను, నేను ఎప్పుడు ఏం అడిగినా కానీ ఆయన మనస్ఫూర్తిగా మీరు అడగండి, కంపల్సరిగా ఆ కోరిక నెరవేరుతుందండి. నేనైతే నమ్మానండి, అందుకనే నేను స్వామివారిని ఎప్పుడు నేను ఏది అడిగినా కానీ నాకు జరుగుతుంది, మీకు కూడా అలానే జరుగుతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా అడగాలి, ఏదైనా స్వామిని భక్తితో అడగాలి, అప్పుడే అన్ని పనులు అవుతాయి.